కానీ సమాజానికి ముందే తెలుసు ఏంటంటే, సమాజానికి ముందే తెలుసు ఏంటంటే, మనుధర్మ శాస్త్రం ఇప్పుడు సెట్ అవ్వదు, మనుధర్మ శాస్త్రం ఇప్పుడు పనికిరాదు, బైబుల్ పనికొస్తుంది. అవునండి, సమాజానికి ముందే తెలుసు మనుధర్మ శాస్త్రం పనికిరాదు, మనుధర్మ శాస్త్రం ఇప్పుడు సెట్ అవ్వదు. ఎందుకంటే 1200 సంవత్సరాల పరపీడనలో మనుధర్మ శాస్త్రంలోకి ప్రక్షిప్తాలు చేరినాయి. ముఖ్యంగా క్రైస్తవులే బోల్డ్ మార్పులు చేశారు మనుధర్మ శాస్త్రానికి, కాబట్టి మనుధర్మ శాస్త్రం ఇప్పుడు సెట్ అవ్వదు. కానీ బైబిల్ పనికి వస్తుందండి. ఓ పని చేయండి, మీ కొడుక్కి పెళ్లి చేయండి, ఆ తర్వాత ఆ ఫస్ట్ నైట్ దుప్పటం ఉంటుంది కదండి మంచం మీద, అది తీసుకొచ్చి రచ్చబండ దగ్గర పెట్టండి, దాని మీద రక్తం మార్కలు లేవు కాబట్టి ఆ అమ్మాయిని ఆ అమ్మాయి పుట్టింటికి తీసుకెళ్ళి వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్నే గుమ్మానికి ఒక పక్కన పెట్టి ఆ అమ్మాయిని గుమ్మలో నుంచోబెట్టి మొత్తం సచ్చేదాకా రాళ్ళిట్టు కొట్టండి. ఎందుకంటే అది బైబిల్ పనిచేస్తుంది, బైబిల్ చెప్పిన మాట నిజం, దాన్ని పాటించాలి. అలాగే ఓ స్త్రీని మీ ఇంట్లో ఫుల్ టైం వర్కర్గా పెట్టుకోండి. బైబిల్ ఉత్తర్వుల ప్రకారం ఆమెను మీరు ప్రతిదినం అనుభవించవచ్చు, పిల్లలను కూడా కనవచ్చు, ఎవరు ఏమనరు. అంతెందుకు, మీ ఇంటి పక్కన ఒక బేపనోడు ఉన్నాడు, ఆడి ఇంట్లోకి వెళ్ళి ఆడు పూజలు చేస్తూ ఉంటాడు విగ్రహాలకి, అవి బద్దలు కొట్టండి, ఏసీ చెప్పాడు బద్దలు కొట్టమని. ఇవన్నీ మంచి మంచి ఉత్తర్వులు ఎక్కడి నుంచి వచ్చినాయి? బైబిల్ నుంచి వచ్చినాయి. బైబిల్ పనికి వస్తుంది కాబట్టి వెళ్ళి బద్దలు కొట్టండి, మీ పక్కింటి ఇంట్లోకి వెళ్ళి అక్కడ ఉన్న విగ్రహాలు బద్దలు కొట్టండి. పాపం అమాయకపు క్రైస్తవులు, మన కొయ్యన్న ఏదో చెబుతున్నాడు ఈయనేద్దాం ఓహో ఆహో అని చప్పట్లు కొడుతూ ఉంటారు, కానీ వాళ్ళకి అర్థం కాదు కదా మీరు చెప్పేదని అర్థం. పాపం అమాయకపు క్రైస్తవులకి ఏం తెలుసండి, వాళ్ళు కనుక ఆజ్ఞాతిక్రమణ చేస్తే వాళ్ళ పిల్లల మాంసాన్ని వాళ్లతోటే తినిపిస్తాడని. సండే స్కూల్లోనో ఆదివారం ప్రేయర్లోనో ఈసారి ఒకసారి చెప్పండి ఆ విషయాలు. యేసుక్రీస్తు కరుణామయుడని ఆయన కోపం తెప్పిస్తే గనక మీ పిల్లల్ని పక్కింటోడు పక్కింటోడికి అప్పచెప్తాడని, ఇంకా కోపం వస్తే గనక మీ పసిపిల్లల మాంసం మీ చేత తినిపిస్తాడని చెప్పండి. మీరు చెప్పలేరు మాకు తెలుసు. సమాజానికి పనికొచ్చే అటువంటి ఆజ్ఞలు బైబిల్లో ఉన్నాయన్న సంగతి కూడా మీరు మర్చిపోయారు. అలాగే మీ చర్చికి వచ్చే గొర్రెలకు ఆ విషయాలను కూడా చెప్పడం మర్చిపోయారు. ఇలాంటి కబుర్లు మాత్రం మీరు చాలా సరిగ్గా చెప్తున్నారు. అదే మిత్రులారా, సమాజానికి మనుధర్మ శాస్త్రం సెట్ అవ్వదు, బైబిల్ సెట్ అవుద్ది, 10 కమాండ్మెంట్స్ సెట్ అవుతాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూస్తున్న క్రైస్తవ మిత్రులు మాత్రం నేను బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను కాబట్టి నన్ను ద్వేషించకండి. ఇక్కడ నేను చెప్పిన ఏవైతే విషయాలు మీరు ఇంతకుముందు విని ఉండకపోతే కనుక మీ పాస్టర్ గారిని అడగండి అవి నిజమా అబద్ధమా అని. ఉంటాను. నమస్కారం. జాన్ కొయ్యా గారి మత్తోన్మాదంపై రాంబాణాన్ని.